దానిలో ఫలమే లేదు. వాళ్ళు లన్న ఫెలోస్ ఎవరైనా గట్టిగా ఉంటే అది వేరే మాట. అరే ఉంటే బిఎల్ సంతోష్ దగ్గర పోవాలి, ఉంటే నరేంద్ర మోదీ దగ్గర పోవాలి, అరే ఉంటే బండి సంజయ్కి పట్టుకోవాలి, ఎవరికైనా గట్టివాడికి పట్టుకోవాలి కదా. ఆ లంగా ఫాల్తూ బ్రోకర్లకు పట్టుకొని బీజేపీ వీళ్ళకు పంపించింది అని కేసీఆర్ మస్తు డ్రామా చేసినారు, మస్తు డ్రామా. ఎందుకంటే కేసీఆర్కి తెలుసు కవిత ఇరిగింది. నా ఇంటెలిజెన్స్ ప్రకారం పిలిపించి చెప్పినానంట కేసీఆర్, అరే లక్షల కోట్లు మనం సంపాదించుకున్నాం, ఈ 100 కోట్లు చింది కేసులో నువ్వు ఎందుకు పోయినావా అమ్మా? 10 మంది ఉన్నారు, నీకు ఎంత వస్తుంది? 10 కోట్లు వస్తాయి, 20 కోట్లు వస్తాయి, ఎందుకు రామయ్యి? తెలంగాణలో ఒక ఎకరం ల్యాండ్ డీలింగ్ చేస్తే 20 కోట్లు వస్తాయి, పోయి 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 లంగా కేసులో ఎందుకు పోయినావా? నీకు దిమాగ్ లేదు, చాలా తిట్టినారంట. సో ఆ మొయినాబాద్ కేసుకి హైప్ చేయాలి, కవిత ఎట్లయినా దీనిలో ఇరుక్తుంది, సో కౌంటర్ రెడీ చేయాలి అని కేసీఆర్ మొయినాబాద్కి ఇంత హైప్ పెట్టింది. సో అసలు ఎందుకు స్టేట్ పాలిటిక్స్ అన్ని ప్రాబ్లమ్స్ అంటే సమస్యలని గాలి కొదిలేసి కేవలం కవిత లిక్కర్ స్కామ్ కావచ్చు, ఈ సిట్ ఎమ్మెల్యే కొనుగోలు కేసు చుట్టే గత కొద్ది రోజులు తిరుగుతున్నాయి. టీఆర్పీ పిచ్చి అయిపోయినారు అందరు. ఇప్పుడు రియల్ ఇష్యూస్ పబ్లిక్కి అవసరం లేదు, ప్రెస్కి కూడా అవసరం లేదు, ప్రెస్ 4th pillar ఆఫ్ అవర్ కంట్రీ, వాళ్ళకు కూడా అవసరం లేదు, సోషల్ మీడియాకి కూడా అవసరం లేదు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు. సో నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది, బీజేపీ మేము ఆల్టర్నేటివ్ అని మూవ్ అవుతున్నారు. అండ్ బీజేపీ దగ్గర అడ్వాంటేజ్ నరేంద్ర మోదీ, బీజేపీ దగ్గర అడ్వాంటేజ్ అమిత్ షా, బీజేపీ దగ్గర అడ్వాంటేజ్ ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు. ఎందుకు అడ్వాంటేజ్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ లంగా పనులు చేసినారు కాబట్టి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో లంచం తీసుకున్నారు, వేరే టెండర్స్లో లంచం తీసుకున్నారు, ప్రతి ఒక్క ల్యాండ్ డీలింగ్లో వీళ్ళకు డబ్బులు ఉన్నాయి. ల్యాండ్ డీలింగ్లో ఎట్లయిపోయినాయి? ఒక 10 acres ల్యాండ్ చూస్తే అది 200 crores అయిపోయింది. ఎంత డబ్బులు ఈ ఎలక్షన్లో ఎక్కడ వస్తున్నాయి? సో మొత్తం మీరు చూస్తే తెలంగాణ గందరగోళమైంది. మినిమం నా లెక్క ప్రకారం 1,00,000 కోట్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ సంపాదించుకున్నది. దానిలో 80% కేటీఆర్, కేసీఆర్, కవిత, సంతోష్ దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి. సో ఈ వాస్తవం అందరికీ తెలుసు. మేము అపోజిషన్లో ఉన్నాం, రేవంత్ రెడ్డికి కానీ ఫిరోజ్ ఖాన్కి కానీ చాలా తెలుసు, కానీ మా దగ్గర పవర్ లేదు, స్టేట్లో మా గవర్నమెంట్ లేదు, సెంటర్లో మా గవర్నమెంట్ లేదు, మా దగ్గర ఈడీ చేతిలో లేదు, ఇన్కమ్ ట్యాక్స్ చేతిలో లేదు, ఉట్టి హైకోర్టు మా చేతిలో లేదు, ఎక్కడ మాకు పవర్ లేదు అని మొత్తం ప్రూఫ్లు పెట్టి కూడా మేము గమ్మునుకుంటున్నాం. కానీ ఆ బీజేపీ వాళ్ళ దగ్గర కూడా ప్రూఫ్లు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు మైండ్ చేసుకున్నారు, తెలంగాణకి ఎట్లయినా మనం తీసుకుందాం, వీళ్ళు అవినీతి చేసినారు, దొంగ పనులు చేసినారు, వీళ్ళకు బయట తీసుకువద్దామని ఆ బండి సంజయ్ ప్లస్ టీమ్ 1 point program కేసీఆర్కి తిహార్కి పంపించాలి, కవితకి కూడా చంచల్ కూడా లేకుంటే చర్లపల్లి పంపించాలి అని ఆ ప్లానింగ్లో ఉన్నారు. ఇది కేసీఆర్కి అర్థమైపోయింది, కేసీఆర్కి రాత్రి నిద్ర వెళ్ళిపోయింది. ఇప్పుడు బీజేపీకి ఎట్లా డౌన్ చేయాలి? ఇంకా మీరు ఒక మాట చెప్పినారు, ఏమని? ముందస్తు ఎలక్షన్. నా లెక్క ప్రకారం ముందస్తు ఎలక్షన్ రాదు, ఎలక్షన్ నెక్స్ట్ నవంబర్లోనే అవుతుంది. ఎందుకంటే బీజేపీకి ఫస్ట్ ఇక్కడ స్టేట్లో ఫినిష్ చేయాలి, స్టేట్లో ఫినిష్ చేయకపోతే ఒకవేళ బీజేపీకి 25 నుంచి 30 seats వస్తే కేసీఆర్కి నెత్తి నొప్పి తెలంగాణలోనే ఉంటుంది, బీఆర్ఎస్ అని ఇండియాలో తిరగలేడు. సో కేసీఆర్ ప్లాన్ ఫస్ట్ బీజేపీకి స్టేట్లో కిల్ చేస్తే ఢిల్లీ ప్రాణాయం ఈజీ అవుతుంది, లేకుంటే కష్టంలో పడుతుంది. సో ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ ముందస్తు ఎలక్షన్ అని చెప్తున్నారు, కానీ నా ఎక్స్పీరియన్స్లో, చిన్న ఎక్స్పీరియన్స్, నవంబర్లోనే ఎలక్షన్ అవుతుంది.